ఈ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన ప్రతి సందర్భంలో కూడా విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా గురించి విభజన హామీల గురించి ప్రత్యేక రైల్వే జోన్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు వాస్తవానికి మొన్న జరిగిన ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చింది మాకు పార్లమెంట్ సీట్లన్నీ మేము గెలిస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం దాన్ని కాళ్ళ దగ్గరకు తెచ్చిపెడతామని చెప్పారు మరి మీకు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు మీరు గెలిచారు ఆ తర్వాత రాజ్యసభ ఎలక్షన్లప్పుడు కూడా మొత్తం అన్ని స్థానాలు కూడా మీరే గెలుస్తూ ఉన్నారు మరి కానీ ఇవాళ ఏమంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పార్లమెంట్ సమావేశాలు జరిగే ముందు రోజు ఇక్కడ మాట్లాడడం ఆ తర్వాత ఆల్ పార్టీ మీటింగ్లో అక్కడ మాట్లాడడం మేము మాట్లాడినామని అనిపించుకుంటా ఉన్నారు తప్ప దానికోసం ఏమాత్రం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడంలే నేను కోరేదేమంటే గతంలో మంది పార్లమెంట్ సభ్యులు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ఆ రోజు మీరు పోరాడారు పోరాడమే కాకుండా చివరికి పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున రవీంద్ర కుమార్ గారు చెప్తా ఉన్నారు మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కలిసి రాజీనామా చేద్దామని చెప్తా ఉన్నారు కాబట్టి ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా దీన్ని మీరు ఆమోదించాలి ఎందుకంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రం నుంచి పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు వారందరూ కూడా ఐకమత్యంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే తప్ప ఇవాళ మనకు న్యాయం జరగదు ప్రధాని నరేంద్ర మోడీ గత ఆరున్నర సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి పదే పదే అన్యాయం చేస్తూ ఉన్నాడు విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అటు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వల్ల రామాయపట్నం పోర్టు అదే అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమకు ఉత్తర ఆంధ్రకు ఇవ్వాల్సిన నిధులు కూడా సక్రమంగా ఇవ్వాలి అమరావతి రాజధాని కూడా నిధులు సక్రమంగా ఇవ్వలే పైగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా దాన్ని పక్కన పడేశారు కాబట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉందంటే దానికి ప్రధానమైన కారణం మన ఎంపీలు ఊరికే ప్రజల్ని మభ్యపెట్టడానికి మాట్లాడుతూ ఉన్నారు తప్ప వదిలి మళ్ళీ అక్కడికి వదిలేస్తూ ఉన్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రెండు పార్టీలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మీరు రాజీనామా చేయండి అటు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తావడానికి ముందుకు రండి మీరు ఆ రకంగా ముందుకు రాకుండా ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతుల్లో స్టేట్మెంట్లు ఇచ్చి దాంతో సరిపెడితే మాత్రం ఇది పక్కా మోసం తప్ప మరోటి కానే కాదు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా కోసం మేము పోరాడుతాం సాధిస్తామని చెప్పి ఇవాళ ఎన్నికైన తర్వాత దాన్ని పక్కన పెట్టి నరేంద్ర మోడీకి జీ హుజూర్ అంటూ ఉన్నారు మోడీకి లొంగిపోయారు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నాయి తక్షణమే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ